సార్, మన జనసేన అనేది మతం అనేది కాదు, ఫస్ట్ నుంచే బేసిక్గా సెక్యులర్ పార్టీగానే ఉంది. సో ఇదేంటంటే మనం ఫ్యూచర్లో మనం కండిషనల్ భారతదేశంలో ఉన్న ఎవరైనా సరే సెక్యులర్ విధానం పాటించాల్సినది, బీజేపీ కానీ లేదు ఇంకొకరు ఎవరైనా సరే. అందుకని సెక్యులర్ కానీ పార్టీలు అంటే ఏమి ఉండవు, ఎందుకంటే రాజ్యాంగానికి విరుద్ధమైనది. అసలు ముందు అవి పార్టీలు కావే, అలాంటి ఎందుకు సంస్థలు కానీ ఉండిపోతాయి. అందుకనే ఏ పార్టీ అయినా సరే ఇన్క్లూడింగ్ ఎంఐఎంతో సహా అది పార్టీగా సెక్యులర్ విధానాలే ఉంటాయి. కానీ తీసుకోవడం స్టాండ్ వేరేగా తీసుకొచ్చామా, కానీ అందుకే మనం దాని దృష్టిలో పెట్టుకోకర్లేదు. మిమ్మల్ని హ్యాజ్ ఎ రిక్వెస్ట్ అడిగేది ఏంటంటే, మీరు ప్రతి చోట మీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తే ఆ పని జరుగుతుంది అన్న ఒక ఉద్దేశం మీద మిమ్మల్ని మేము ఒక దీని కింద చూసి అడుగుతున్నాం సార్ ఆ విషయాన్ని. దానివల్ల వాళ్ళ మీతో కలిసి మాట్లాడుతున్నాం అంటే మాలో ఉన్న ఆనందాన్ని గురించి మేము అందరం ఈరోజున వచ్చాం. ఏదైనా చిన్న మీటింగ్ అంటే మీరు రావాలి అంటే, మీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మాట్లాడలేదుగా అంటున్నారు, కానీ ఆయన చేయలేడని ఎవరు చెప్పట్లేదు సార్ మాకు. మీ మాట మీద అంత పవర్ ఉంది, మీ మాటకున్న విలువకి ఒక్కసారి ఎన్ఆర్సీ గురించి ఒక్కసారి వివరించి చెప్పండి. మీకు నేను మాట ఇస్తున్నా, నేను చాలా బాధ్యతగా తీసుకునే మాట్లాడుతాను. ఓకే సార్, ఎన్ఆర్సీకి సంబంధించి నేను బాధ్యతగా తీసుకున్నాను.